హరే కృష్ణ అండి, అందరికీ వెల్కమ్. ఈరోజు సో శ్రీమద్ భాగవతం మనము 4వ స్కందం 17వ అధ్యాయంలో 8 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నామండి. సో 8 శ్లోకాల వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి ఆవేశ అవతారమైనటువంటి కృతమహారాజు ఈ యొక్క చరిత్రను వినడం నాకు శ్రవణానందకరమైనటువంటి విషయం అనేటువంటి విషయాన్ని విదురుడు మైత్రేయుడికి తెలియజేశారు. కాబట్టి ఆయనకి సంబంధించినటువంటి ఇతర విషయాలను, ఆయన పాలనా విధానం ఎలా ఉంది, ఆయన భక్తి ఎలా ఉంది, ఆయన ఏ విధంగా కర్మలు చేశారు, ఆయన యొక్క గొప్పతనం ఏమిటి అనేటువంటి విషయం, ఆయన ఆయన లీలలు, ఆయన కర్మలు అన్ని కూడా తెలియజేయమన్నారు. అంటే భగవంతుడు ఏ అవతారంలో వచ్చినా కానీ లీలలు చేస్తారు. అయితే పృథమహారాజు మరి పృథ్విని ఏ విధంగా పితికారు, మరి పృథ్విని పితకడం అంటే దాని యాక్చువల్ మీనింగ్ ఏమిటి అనేటువంటిది రాబోయే శ్లోకాల్లో మనకు తెలుస్తుంది. సో మరైతే పితికినటువంటి పాలని పాపించినటువంటి ఆ దూడలు ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా ప్రశ్నించారనమాట. అంటే ఇవన్నీ కూడా ఇంతకు ముందు ఒక చూచాయిగా మైత్రేయుడు చెప్పడం జరిగింది. అందుకనే దాని గురించి మళ్ళీ విస్తారంగా వివరించమని చెప్పేసి ప్రశ్నలు అడుగుతున్నారు విదురుడు. సో అలా అడిగినటువంటి విదురుని ఉద్దేశించి మైత్రేయుడు మాట్లాడటం అనేది స్టార్ట్ చేశారు. ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది ఈ రోజు శ్లోకం నుంచి చూద్దాం. సో అందరి దగ్గర బుక్స్ రెడీ పెట్టుకోండి, దయచేసి ఒక్కొక్కళ్ళు చదవడానికి అవకాశం ఇస్తారు. 9వ శ్లోకం మైత్రేయోవాచ. యథాభిషిక్త పృదురంగ విప్రై రామంత్రితో జనతాయాశ్చ పాలః ప్రజా నిరన్నే క్షితిపృష్టయేత్య సుక్షామదేహ పతిమభ్యవోచన్. మైత్రేయుడు పలికిన. సో ఎవరు చదువుతారు మొదటి? శిరీష మాత చదవండి. ఓ విగ్రహ, మునులు బ్రాహ్మణులు ఋదువును రాజ్యాభిషిక్తుని చేసి రాజపాలకుడని ప్రకటించిన సమయమున ధ్యానమునకు విపరీతమగు ధాన్యమునకు విపరీతమగు కొరత ఉండెను. ఆహారము లేకపోతే ప్రజలు బక్కచిక్కిరి. అందుచేత వారు రాజు కడకేగి తమ స్థితిని విన్నవించిరి. భాష్యం చదివేన. సో యాక్చువల్గా పృథమహారాజు రాజుగా చక్రవర్తిగా ఆయన రాజ్యాభిషిక్తుడు కాక ముందు ఉన్నటువంటి పరిస్థితి గురించి తెలియజేస్తున్నారు. యాక్చువల్గా అప్పటికి రాజు లేరు కదండి. సో వీణరాజు చనిపోయారు. సో వీణరాజు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆయన్ని మదిస్తే వచ్చినటువంటి పృథమహారాజు వచ్చేటువంటి సమయం వరకు కూడా మధ్యలో రాజులు ఎవరు లేరు. సో రాజు లేనటువంటి రాజ్యం ఏ విధంగా తయారవుతుంది అని అంటే ఇక్కడ చెప్తున్నారనమాట ఏ విధంగా ఉంది అనేటువంటి. ఎప్పుడైతే అంటే రాజు ఉన్నప్పుడు కూడా వాళ్ళు బాధలను అనుభవించారు. మరి రాజును కోల్పోయిన తర్వాత మరి బందిపోట్లు వీళ్ళందరూ కూడా వచ్చేసి దోచుకుంటున్నారు. దోచుకుంటున్నటువంటి ఇదిలో వాళ్ళకి ఏమైపోయింది అంటే వాళ్ళకి ధాన్యము కొరత విపరీతంగా ఏర్పడింది, ఆహారం లేక బక్కచిక్కిపోయారు ప్రజలందరూ కూడా అనేటువంటి విషయం చెప్తున్నారు. సో రాజుగా ఆయన పట్టాభిషిక్తుడు అయినప్పటికీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. బ్రాహ్మణులు రాజును ఎన్నుకొనుటకు సంబంధించిన విషయము ఇచ్చట పొసగబడినది. వర్ణాశ్రమ విధానము అనుసరించి బ్రాహ్మణులు సంఘమునకు శిరము వంటి వారు కనుక వారు అత్యంత ఉన్నతమగు స్థానమును నిలిచి ఉందురు. వర్ణాశ్రమ విధానము అనగా 4 వర్ణములు 4 ఆశ్రమములు కలిగినది. వైజ్ఞానికముగా రూపొందినట్టిది. భగవద్గీతలో తెలపబడినట్టి వర్ణాశ్రమ పద్ధతి మానవుడు రూపొందించినది కాక భగవంతుడు రూపొందించినదై ఉన్నది. పూర్వము బ్రాహ్మణులే రాజ్యశాసనమును నేర్పించడి వారని ఇచ్చట స్పష్టంగా తెలపబడినది. వేణుని వంటి దుష్టుడగు రాజు పాలనకు వచ్చినప్పుడు బ్రాహ్మణులు తమ బ్రాహ్మణ బలముచే అతన్ని మదించి యోగుడగు ఇంకొక పాలకుని అతని గుణములను బట్టి ఎన్నుకొనిడి వారు అనగా బ్రాహ్మణులే మేధావి వర్ణము వారు లేదా మునులు.
రాజ్యశాసనమును నియంత్రించడి వారు. ఆ బ్రాహ్మణులు ఋదువుని ఎందువలన ప్రజాపాలకుని రూపమున సింహాసనముపై కూర్చుండబెట్టిరో తెలుసుకునుటకు ఇచ్చట మనకొక సూచన లభించుచున్నది. ఆకలిచే బక్క చిక్కిన ప్రజలు రాజుచెంతకే కేగి అవసరమగు చర్య తీసుకోమని అతనితో పలికిరి. వర్ణాశ్రమం ధర్మ విధానము ఎంత చక్కగా నుండిదనగా బ్రాహ్మణులు దేశాది నేతకు మార్గదర్శనము చేసేడివారు. ఇంతప్ప రాజు ప్రజలకు తద్రీతి రక్షణ కొసగెడివాడు. క్షత్రియులు ఆ రీతి జనసామాన్యము యొక్క రక్షణాభారమును స్వీకరించగా వైశ్యులు గోరక్షణమును చేపట్టి ధాన్యోత్పత్తిని కావించి పంపిణీ చేసేడివారు. శ్రామిక వర్గం వారైన శూద్రులు మూడు ఉన్నత వర్ణముల వారికి శారీరక శ్రమచే సహాయపడేడి వారు. పరిపూర్ణమగు సామాజిక పద్ధతి ఇదే. హరే కృష్ణ ప్రభు. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితిలో ప్రజలందరూ కూడా రాజు దగ్గరికి వెళ్ళి ఆయనకి విన్నవించుకుంటున్నారు. మాకున్నటువంటి ఇది పరిస్థితి, మేమందరం కూడా బక్కచిక్కిపోయాము, మాకు ధాన్యం కొరత ఏర్పడింది, ఇదంతా లేక మేము చాలా బాధలు పడుతున్నాము అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు. మరి ఎందుకు రాజు దగ్గరికి వెళ్ళారు అని అంటే, మరి ఈ శ్రామికులందరూ కూడా ప్రజలందరూ కూడా రాజు మీదనే ఆధారపడి ఉండాలి. అది రాజు యొక్క బాధ్యత, ఒక క్షత్రియుడి యొక్క బాధ్యత. వర్ణాశ్రమ విధానాన్ని భగవంతుడు ప్రవేశపెట్టారు కానీ మనుషులు ప్రవేశపెట్టలేదు అనేటువంటి విషయం మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. ఈ వర్ణాశ్రమ విధానం ప్రకారంగా బ్రాహ్మణులు అత్యున్నతమైనటువంటి వాళ్ళు. బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం ఏమిటి అని అంటే, రాజుకు దిశానిర్దేశం చేయాలి, రాజుకి సలహాలు ఇవ్వాలి, అంతేకాదు వాళ్ళకి ఉన్నటువంటి జ్ఞానాన్ని అందరికీ తెలియజేయాలి. సో ఇది వర్ణాశ్రమ ధర్మంలో అత్యుత్తమమైనటువంటి బ్రాహ్మణుడికి ఉండేటువంటి కర్మ. ఇక క్షత్రియుడు వస్తే వీళ్ళందరినీ కూడా కాపాడాలి. సో వీళ్ళందరినీ కాపాడాలి, బ్రాహ్మణుల్ని కాపాడాలి, ప్రజల్ని కాపాడాలి. ఇక వైశ్యుడు గోవుల్ని కాపాడాలి, బ్రాహ్మణుల్ని కాపాడాలి. సో వీళ్ళందరినీ కాపాడే విధంగా ఆయన యొక్క కర్మలు ఉండాలి. శూద్రులు వచ్చేసి పై వర్ణాలు, మూడు వర్ణాల వాళ్ళకి కూడా సేవలు చేయటం అనేటువంటిది వర్ణాశ్రమ ధర్మాలలో చెప్పబడింది అనమాట. అయితే ఇప్పుడు ఆ వర్ణాశ్రమ ధర్మ విధానానికి అనుగుణంగానే మరి ఒక క్షత్రియుణ్ణి ఎన్నుకోవడం అనేది జరిగింది బ్రాహ్మణులు. బ్రాహ్మణుల యొక్క శక్తిని గురించి మళ్ళీ ఒకసారి ఇక్కడ మాట్లాడుతున్నారు ప్రభుపాదుల వారు. ఎందుకంటే బ్రాహ్మణులు ఎంత గొప్పవాళ్ళు అని అంటే, అవసరమైతే రాజుని దించగలరు, అవసరమైతే రాజును కూడా కూర్చోబెట్టగలరు. ఇంకొక రాజ్యంతో అధిపతిగా రాజును కూడా ఏదైనా వ్యక్తిని ఎన్నుకొని ఆయన్ని నిలబెట్టగలిగిన శక్తి కూడా వాళ్ళకి ఉంటుంది అనేటువంటి విషయం. మరి అంత శక్తి ఉన్నటువంటి వాళ్ళు వాళ్లే రాజ్యాన్ని ఏలచ్చగా? వాళ్ళు ఏలరు. సో వాళ్ళ యొక్క బాధ్యత ఏమిటి అని అంటే, వాళ్ళు బ్రాహ్మణులుగానే ఉంటారు, వాళ్ళు శాస్త్రాలను చదువుతారు, వాళ్ళ యొక్క విధి ఏమిటి అని అంటే భగవద్ధామానికి చేరే విధంగా ప్రజల్ని తయారు చేయడం. సో అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు అవసరమైతే రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తే వాళ్ళు రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకునే వాళ్ళు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో పృథమహారాజు పరిపాలన స్టార్ట్ చేయడానికి అంటే ముందు రాజ్యంలో చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయం మనకి ఈ శ్లోకంలో అర్థమవుతుంది. మరి ఈ పరిస్థితి నుంచి ఏ విధంగా వాళ్ళందరినీ బయటపడేస్తారో పృథమహారాజు మనం చూడాలి. 10-11. వయం రాజన్ జాటరే రాభితప్త యథాగ్నినా కోటరస్యేన వృక్ష మధ్య యాతాః శరణం శరణ్యం. యః సాధితో వృత్తికరః పతిర్నః తన్నో భవానీహతు రాతవే అన్నం. క్షుధార్థితానాం నరదేవ దేవా యావన్న నంక్ష్యామః ఉంగితోధ్యా వార్తాపతిస్త్వం కిల లోకపాలః.
మళ్ళీ మాట చదవండి. హరే కృష్ణ ప్రభు. ఓ ఓ రాజా, చెట్టు త్వరలోనున్న అగ్ని ఆ చెట్టు క్రమముగా ఎండిపోవునట్టు చేయి రీతి జటాగ్ని చే మేము శుష్కించుచున్నాము. నీవు శరణాగతులకు రక్షణము నిచ్చివాడువు. మాకు తగిన వృత్తి నొసగుటకే నీవు నియమింపబడితివి. అందులకే రక్షణము కొరకే నీ చెంతకు మేము వచ్చితిమి. నీవు కేవలము రాజమే కాక భగవతమూర్తివి కూడా అయి ఉన్నావు. నిజమునకు నీవు రాజులకే రాజువు. మా జీవికకు పతివైనందున నీవు మాకు నానా విధములుగా పనులు కలుగ చేయగలవు. కనుక ఓ రాజరాజేశ్వర, తగినంత ధాన్యము నొసగి మా ఆకలిని తీర్చి కాపాడుము. లేనిచో అన్నము లేకపోవటం వలన మేము త్వరలోనే మరణించగలము. సో ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క బాధను తెలియజేస్తున్నారండి. సో వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటి చూడండి, అగ్ని జఠరాగ్ని ఏదైతే ఉంటుంది అంటే కడుపులో జఠరాగ్ని ఎక్కువగా అయిపోతుంది అనమాట, ఆకలి ఎక్కువగా అయినప్పుడు. సో ఆకలి అయినప్పుడు మనం కనుక తినకపోతే ఆ జఠరాగ్ని ఏదైతే ఉంటుందో, అసలు యాక్చువల్ గా జఠరాగ్ని ఎందుకు ఉంటుంది అని అంటే మనం తిన్నటువంటి దాన్ని అరగదీయటం కోసం ఉంటుంది, అంటే పచనం అవ్వడం కోసం జఠరాగ్ని అవసరం. అలాంటప్పుడు మనం తినలేదనుకోండి, ఆ జఠరాగ్ని ఎసిడిటీ రూపంలో మనల్ని దహించి వేస్తుంది అనమాట. అందుకనే మంట వస్తుంది అనమాట, కడుపులో మంట వస్తుంది అనమాట. సో అది మనల్ని చంపేస్తుంది కూడా, చంపే స్థితికి తీసుకెళ్తుంది. అంటే ఆకలే మనల్ని చంపేస్తుంది అని చెప్తున్నారు. అయితే నువ్వు రాజువి, అంతేకాదు నువ్వు భగవంతుడి యొక్క అవతారానికి కూడా, నువ్వు మాకు ఏదో ఒక విధంగా పనులు ఏర్పాటు చేసి మాకు పనులు కల్పించి మాకు ఆ పనుల ద్వారా మేము ధాన్యాన్ని మేము పొందేటువంటి విధంగా మాకు ఆకలి తీర్చు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. చదవండి. భాష్యము. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేది సర్వవర్ణముల వారు రాజ్యములో చక్కని కొలువు కలిగి ఉండినట్లు చూచుడు రాజు యొక్క కర్తవ్యము. యోగ్యుడు రాజును ఎంచుకొనుట బ్రాహ్మణుల కర్తవ్యమైనట్లుగా సర్వవర్ణముల వారు అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు తమ వృత్తి ధర్మములలో పూర్తిగా నియుక్తులై ఉండినట్లు చూచుడు రాజు యొక్క ధర్మము. జనులు తమ కర్తవ్యమును నిర్వహించుచున్నట్లు ఉద్యోగ రహితులుగా ఉన్న ఇచ్చట సూచింపబడినది. సోమరులు కాకునను వారు తమ ఆకలి తీరగలిగినంతటి ఆహారమును ఉత్పత్తి చేయజాలకుండిరి. ఈ ప్రకారము జనులు చింతాక్రాంతులైనప్పుడు, అయోమయమైన పడినప్పుడు దేశాధినేత చెంతకేగుదురు. అప్పుడు రాజు వారి దుఃఖము నివారించుటకు తగిన చర్యము గైకొనవలెను. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు ప్రజలు కూడా శాస్త్రాలు చదవాలి, రాజులు కూడా శాస్త్రాలు చదవాలి. అలా చదవకపోవడం వలనే మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే, ఇప్పుడు ఆకలితో ఉన్నాను అని చెప్పేసి రాజు దగ్గరికి వెళ్ళేటువంటి విధానం కూడా చూడండి. నేను ఆకలితో ఉన్నాను, ఆకలే నన్ను చంపేటట్లుంది, కాబట్టి నా ఆకలి తీర్చు అని అంటలేదు వీళ్ళు. నా ఆకలి తీర్చుకోవడానికి నాకు పని కల్పించు అని అంటున్నారు. అంతేకాని ఫ్రీగా పెట్టేసేయండి, మేము తినేసి ఆకలి తీర్చుకుంటాము అని అంటలేదు. కానీ ఇప్పుడు రాజులు ఎలా ఉన్నారండి, సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటి పేరుతో పంచిపెట్టడం చేస్తున్నారు. పంచిపెట్టడం అనేది ఉచితంగా ఇవ్వకూడదు. అంటే ఒక రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల్ని సోమరిపోతుల్ని చేయకూడదు. సో వాళ్ళకి పని కల్పించాలి, అది రాజు యొక్క ధర్మం. వాళ్ళ కడుపు వాళ్ళే నింపుకునే విధంగా వాళ్ళకి పని కల్పించడం అనేటువంటిది రాజధర్మం. కానీ రాజే వాళ్ళ కడుపుని నింపడం అనేటువంటిది రాజధర్మం కాదు. సో ఇక్కడ కూడా ప్రజలు కూడా రుదమహారాజుని పని కల్పించండి మాకు, మీరు రాజులు, మీరు మాకు పని కల్పించగలరు, ఆ పని వల్ల మేము ధాన్యం సంపాదించుకోగలుగుతాం, ఆ ధాన్యంతో మేము కడుపు నింపుకుంటాము అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకని ఇక్కడ చూడండి, రాజు యొక్క కర్తవ్యం ఏమిటో చెప్తున్నారు. ఇక్కడ రాజును ఎంచుకున్నట బ్రాహ్మణులకు అర్థమైనట్లుగా సర్వవర్ణముల వారు తమ వృత్తి ధర్మంలో పూర్తిగా నియుక్తులై ఉండినట్లు చూచిన రాజు యొక్క ధర్మము. అంతేగాని మీరందరూ సోమరిపోతుల్లాగా ఉండండి, నేను సంక్షేమ కార్యక్రమం పేరిట మీ బ్యాంక్ అకౌంట్లో నెలకు 4,000 వేస్తాను, నెలకు 5,000 వేస్తాను, అవి తీసుకొని తినచ్చు అని చెప్పడం రాజధర్మం కాదు. సో రాజు యొక్క ధర్మం ఏమిటంటే వీళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో నియుక్తులయ్యేటట్టు చేయడం, వాళ్ళని సోమరిపోతులుగా చేయకూడదు, వాళ్ళు వాళ్ళ వృత్తి ద్వారా వాళ్ళ కడుపు నింపుకునేలా చేయటం అనేటువంటిది రాజు యొక్క ధర్మం అని చెప్తున్నారు. నెక్స్ట్ మైత్రేయోవాచ. ప్రజానాం కరుణం నిశమ్య పరిదేవితం దీర్ఘం దధ్యం కురు శ్రేష్ఠ
నిమిత్తం సో అన్వ పద్యత నిమిత్తం సో అన్వ పద్యత కామాక్షి మాత చరిత్ర గురుజీ నేను చదవమంటా చదవండి చదవమంటారా గురుజీ స్వరాజ్యం మాత చదవండి జనులు దయనీయ పరిస్థితిని గాంచి వారి వేదన ఆలకించిన పిదప పూజో దానికి కారణము ఏమై ఉండవచ్చునా అని దీర్ఘకాలము ఆలోచించారు ఓకే సో ఇప్పుడు సమాజంలో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లానికి తక్షణమే అంటే ఆ సమస్యను సాల్వ్ చేయడం అనేటువంటిది ముఖ్యం కాదు దానికి మూల కారణం ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకోవాలి ఆ మూల కారణాన్ని తొలగించినప్పుడు ఆటోమేటిక్ గా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది అంతేగాని సిమ్టమ్ ని సాల్వ్ చేయడం అనేటువంటిది నిజమైనటువంటి సొల్యూషన్ కాదు సో దాని మూలాన్ని తీసివేయడం అనేది సొల్యూషన్ అన్నమాట అందుకనే ప్రథమ మహారాజు ఓకే మీకు ఆకలిస్తుంది కాబట్టి ఆకలిస్తుంది కాబట్టి పెడతాను తినండి అనడం సొల్యూషన్ కాదు అక్కడ సో ఇప్పుడు పెడతాడు మళ్ళీ రేపు ఎవరు పెడతారు ఎల్లుండి ఎవరు పెడతారు కాబట్టి ప్రాబ్లమ్ ని పర్మనెంట్ గా సాల్వ్ చేయాలి అని అంటే దాని మూలానికి వెళ్ళాలి సో ఆ మూలానికి వెళ్ళడం కోసం అసలు మూల కారణం ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసం ప్రథమ మహారాజు కొద్ది కాలం పాటు ఆలోచించారు అన్నమాట ఇతి వ్యవసితో బుద్ధ్యాం ఇతి వ్యవసితో ప్రగృహీతా శరాసనః సంధదే విశికం భూమే పిమ్మట ఆ రాజు ఒక నిర్ణయమునకు వచ్చిన వాడై కోపముతో సమస్త ప్రపంచమును నశింపజేయు శివుని వలె ధనస్సును చేపట్టి పృథ్వీపై భారం నెక్కు పెట్టాడు ఓకే సో ప్రథమ మహారాజుకి కోపం వచ్చింది ఎందుకు అని అంటే యాక్చువల్గా సహజంగా వనరులన్నీ కూడా మనకి ఏ దేని నుంచి రావాలంటే పృథ్వీ నుంచి రావాలి అంటే పృథ్వీ నుంచి మనం ధాన్యాన్ని పొందుతాం పృథ్వీ నుంచి అన్ని రకాల మనకి కావాల్సినటువంటి అన్ని రకాల సహజ వనరులన్నీ కూడా మనకి పృథ్వీ నుంచే వస్తాయి ప్రకృతి నుంచే వస్తాయి సో అందుకనే పృథ్వి మీద కోపం వచ్చింది సో నువ్వెందుకు ప్రజలకి కావాల్సినవన్నీ ఇవ్వట్లేదు అనేటువంటిది వచ్చేసి పృథ్వి మీద బాణం వేశారనమాట బాణాన్ని ఎక్కుపెట్టారు చదవన్నమాట పృథు మహారాజు ధాన్య కొరతకు కారణమును కనుగొనను తమ కర్తవ్య నిర్వహణలో సోమరులు కానందున ఈ విషయమున ప్రజల దోషమేదియును లేదని దరిద్రియే తగినంత ధాన్యమును ఉత్పత్తి చేయుట లేదని అతడు తెలుసుకొనెను అనగా అంతయు చక్కగానున్నచో భూమి తగినంత దాన్ని ఉత్పత్తి చేయగలదనియు ఏవో కొన్ని కారణముల వలన అది ధాన్యమును ఉత్పత్తి చేయుటకు కొన్ని మార్లు నిరాకరించగలదనియు ఈ విషయమును సూచించుచున్నది కనుక జనాభా పెరుగుదల వలన ఆహార కొరత ఏర్పడినదని పలికెను పలికిడి సిద్ధాంతమును నిస్పారమైనట్టిది భూమి పుష్కలముగా ఉత్పత్తి చేయుటకు లేదా ఉత్పత్తి నిలుపుటకు కారణములు వేరే కలవు రుదు మహారాజు ఆ కారణమున కనుగొని వెంటనే అవసరమగు చర్యలను తీసుకున్నాను హరే కృష్ణ సో భూమి ద్వారా మనం పొందాల్సినవన్నీ కూడా మనం పొందేస్తాం మనం ఇప్పుడు జనాభా పెరిగిపోయింది కదా అని చెప్పేసి ప్రకృతి ద్వారా మనం పొందాల్సినవి పొందకుండా ఏమి ఉండవు ప్రకృతి ఎంతమంది జనాభా ఉన్నా కానీ సరిపడా ఆహార ఉత్పత్తుల్ని ఇవ్వగలదు ఎవరైనా చెప్తే మనకి జనాభా ఎక్కువైపోయారు కాబట్టి మనం పంటలు తగ్గిపోయాయి లేకపోతే మనకి కావాల్సినంత ఆహారం సరిపోవట్లేదు అని అంటే మాత్రం అది నిస్సారమైనటువంటి సిద్ధాంతము అనేటువంటి విషయం చెప్తున్నారు కాబట్టి ధాన్యం కొరత ఏర్పడింది ధాన్యం కొరత ఎందుకు ఏర్పడుతుంది ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే ప్రజలు సోమరులు అయినప్పుడు ఏర్పడుతుంది కానీ ఇక్కడ ప్రజలు సోమరులుగా లేరు వాళ్ళు పని కల్పిస్తే చేయడానికి రెడీగా ఉన్నారు అయినా సరే మరి మరి సోమరులు కానటువంటి ప్రజలు ఉన్నా కానీ మరి ఇలాంటి ప్రజలకు కూడా వాళ్ళ వాళ్ళ పొట్ట నింపుకోవడానికి అవసరమైనంత ధాన్యాన్ని ఎందుకు పృథ్వీ ఇవ్వడం లేదు అని పృథ్వీ మీద కోప్పడ్డారనమాట పృథ మహారాజు ప్రవేపమానా ధరణి నిశామ్యో యథాయుధం చ
మృగయుద్ధృతా హరే కృష్ణ ప్రభుజీ. తనను పృథువు చంపగోరి విల్లంబులు పట్టుటను గాంచి ధరణి మిక్కిలి భీతి చెంది కంపింపసాగెను. వేటగాడు వెంబడించిన జింకవలే ఆమె అతి వేగముగా పరుగిడి సాగెను. పృథువునకు భయపడి ఆమె గోరూపమున పరుగు తీసెను. ఎప్పుడైతే ఈయనకి బాణం వేయలేదు, సో ఎప్పుడైతే బాణాన్ని సంధించారో వేటగాడు గనక జింక వెంబడ పడితే జింక ఏ విధంగా పరిగెత్తుతుందో ఆ విధంగా కూడా గోరూపం దాల్చి పరిగెత్తడం స్టార్ట్ చేసింది. భాష్యము. తల్లి ఆడ మగ సంతానము ఇరువురిని కన్నినట్లుగా భూమాత అనేక రూపములలో నానా విధ జీవులను ఉత్పత్తి చేయును. కనుక అసంఖ్యాకమగు రూపములను దాల్చుట ఆమెకు సాధ్యమే. ఇప్పుడు పృథువు యొక్క కోపమును తప్పించుటకొనుటకు ఆమె గోరూపమును దాల్చెను. గోవు నెన్నడును వధించరాదు, కనుక పృథువు యొక్క బాణములను తప్పించుకొనుటకు గోరూపమును ధరించుటయే సముచితమని భూమాత తలచెను. కాని ఆ రాజునకు ఈ విషయము అవగతమైనందున గోరూపమున గల పృథ్విని వెంటాడుట మానలేదు. సో యాక్చువల్గా ఈమె గోరూపాన్ని ఎందుకు దాల్చింది అంటే రాజు గోవుని చంపరు కాబట్టి నేను గోరూపం గనక దాల్చితే నన్ను వెంటబడడు, నన్ను చంపడు అని చెప్పేసి అనుకుని భూమాత గోరూపాన్ని దాల్చింది. అయితే ఆ విషయం తెలిసినా కానీ ఆయన గోవు వెంట పడ్డారు, అంతేగాని గోవు మీద బాణం వేయలేదు, గోవుని మాత్రం పరిగెడుతున్నటువంటి గోవు వెంట పడ్డారు. తామన్వ ధావత్త ద్వైన్యః కుపితో అత్యరు నేక్షణః శరం ధనుషి సంధాయ పలాయతే. అమృత మాట్లాడండి. అది గాంచిన పృథువు మిక్కిలి కుపితుడయ్యను. అతని కన్నులు ఎరుబెక్కెను. బాణములను సంధించి అతడు గోరుపుని ధరణి ఎటు పరిగెత్తినను వెంబడించను. హరే కృష్ణ. సో అది పరిగెడుతున్నటువంటి గోవుని చూసి ఆయనకి ఇంకా కోపం వచ్చింది. సో ఆయన కళ్ళు కూడా ఎర్రబడ్డాయంట. సో ఆ గోవు ఎటు పరిగెడుతుంటే అటువైపు ఆయన కూడా వెళ్ళారు, వెంబడించారు. సా దిశో విదిశో దేవి రోదసి చాంతరం తయో దావంతి తత్ర తై దావంతి తత్ర తత్రైనం దావంతి తత్ర తత్రైనం దదర్శానూధ్యతాయుధం సరే కృష్ణ ప్రభుజీ. గోరూపణియగు ధరణి భూమి ఆకాశముల నడుమ ఎచ్చటకు పరుగు తీసిన రాజు ఆమెను ధనుర్బాణములతో వెంబడించాను. హరే కృష్ణ. ఓకే మాతాజ. సో గోరూపంలో ఉన్నటువంటి ధరణి వెంబడిస్తూనే ఉన్నారు. లోకే నా విందత త్రాణం వైన్యాన్ మృత్యోరివ ప్రజా త్రస్థా తథా నివవృత్తే హృదయేన విధూయత. మృత్యు యొక్క క్రూరమగు హస్తముల నుండి మనుజుడు తప్పించుకొనలేని రీతి వేనసుతిని హస్తముల నుండి గురువు యొక్క ధరణి తప్పించుకోలేకపోయాను. చివరకు ఆమె మిక్కిలి భీతితోనూ వ్యాకుల చిత్తంతోనూ నిస్సహాయముగా వెనుదిరిగాను. హరే కృష్ణ.
ఎక్కువగా తండ్రి వెంబడిస్తూ ఉంటే కొడుకు కూడా అలానే పరిగెడుతూ ఉంటాడు కదండి, ఒక్కొక్కసారి తండ్రి శిక్షించుకుంటూ. సో ఒక్కొక్క సందర్భంలో ఏమవుతుందండి అంటే ఇంకా సరెండర్ అయిపోతాడు, నేను ఎంత పరిగెట్టినా కానీ నా వెనకాల పరిగెడుతూనే ఉంటాడులే, సో ఎప్పటికైనా సరే పట్టుకుంటాడు. సో అలా పరిగెట్టించి పరిగెట్టించి పట్టుకునే బదులు ఆగిపోదాము అని చెప్పేసి ఆగిపోయి పట్టుబడతాడు. సో ఆ విధంగా ఇప్పుడు ప్రథమహారాజు పరిగెడుతూ ఆమెను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటే ఇంకా ఆమె ఆగిపోయింది అమ్మ. సో ఆగిపోయి సో ఆయనకి నిస్సహాయంగా వెనుదిరిగింది ఆయన వైపు. అంటే గోమాత వెనక మాలు పడ్డారు ప్రథమహారాజు, బెదిరిస్తాక ప్రభుజీ ఆయన తెలుసు కదా అంటే గోవుని ఏం చేయకూడదు. అవును కరెక్ట్, కానీ ఇప్పుడు ప్రథమహారాజుకి తెలుసు అది గోమాత కాదు పృథ్వీ అని, అందువల్ల అందువల్ల ఉవాచచ మహాభాగం ధర్మ జ్ఞాపన్న వత్సల త్రాహి మామపి భూతానాం పాలనే అవస్థితో భవాన్. కామాక్షి మాత చూడండి. మహాభాగుడు పృథువును ధర్మము నెరిగిన వాణి గను శరణాగతులకు ఆశ్రయము గను సంబోధించు ఆమె ఇచ్చు పలికెలు, నన్ను రక్షించు జీవులందరకు రక్షకుడు అయిన నీవు ఇప్పుడు ఈ లోకమునకు రాజువై ఉన్నావు. ఫస్ట్ ఏమో తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది, తప్పించుకున్నా వదలలే అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె గోవు రూపం కూడా దాల్చింది. గోవు రూపంలో దాల్చినా వదిలిపెడతాడేమో అనుకుంది. సో గోవు రూపంలో దాల్చినా కానీ వదిలిపెట్టలేదు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి ఆమె శరణాగతి పొందుతుంది. సో శరణాగతి పొందితే రాజు క్షమించి వదిలేస్తారు. సో అందుకని ఇప్పుడు శరణాగతి పొందుతున్నారు అంటే రాజుని పొగుడుతా ఉంది కూడా. ఇంకా ఏమని చెప్తున్నారు, నువ్వు జీవులందరికీ రక్షకుడు అయినావు, నువ్వు అలాంటి నీవు ఇప్పుడు ఈ లోకానికి రాజు అయ్యావు అంటే నువ్వు భగవంతుడివి అనేటువంటి విషయం ఆమె చెప్తుంది. గోరూపిణి ధరణి పృథువును ధర్మజ్ఞ అనగా ధర్మము నెరిగిన వారిని సంబోధించినది. రాజు గాని వేరెవ్వరు గాని స్త్రీలకు బాలులకు గోవులకు బ్రాహ్మణులకు వృద్ధులకు రక్షణను నొసగవలనని ధర్మము నిర్దేశించుచున్నది. అందువలననే ధరణి గోరూపము దాల్చినది. అంతేకాక ఆమె స్త్రీమూర్తి కూడా అయి ఉన్నది. ఆ విధముగా ఆమె రాజు ధర్మము నెరిగిన వాళ్ళను పలికినది. శరణాగతుడైన వారిని చంపరాదని కూడా ధర్మము తెలుపుతున్నది. పృథువు భగవత్ అవతారమే కాక ప్రస్తుతము దళితునికి రాజుగా నిలబడి ఉన్నాడని ఆమె గుర్తు చేసినది కనుక ఆమెను క్షమించిన అతని మీది. పృథ్వీ చాలా తెలివిగా చెప్పింది అన్నమాట, నువ్వు ధర్మజ్ఞ అనేటువంటి విషయం అన్నది అంటే నువ్వు ధర్మాన్ని తెలిసిన వాడివి అని అర్థం. రాజు యొక్క ధర్మం ఏమిటి అని అంటే స్త్రీలను కాపాడడం, బ్రాహ్మణులను కాపాడడం, ముస్లిం వాళ్ళని కాపాడడం, గోవుల్ని కాపాడడం. సో ఇవన్నీ చేసేటువంటి వాడు రాజైతుడు. మరి ఇప్పుడు నేను స్త్రీని, నేను నీకు శరణాగతిని అవుతున్నాను, నన్ను శిక్షించడం నీ ధర్మం కాదు, నన్ను రక్షించడం నీ ధర్మము అనేటువంటి విషయాన్ని ఒక ధర్మజ్ఞ అనేటువంటి పదంతోనే ఆయనకి తెలియజేస్తున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, నన్నన్నారు ప్రభుజీ అనురాధ మాతాజీ. అరే గోరూపిణి యగు ధరణి ఇచ్చులు పలకసాగాను, దీనురాలునగు నేను ఎటువంటి పాపము చేయలేదు, ఎందులకు నీవు నన్ను చంపగోరుచున్నావో ఎరగకున్నను. ధర్మజ్ఞుడవగు నీవు ఎందులకు నా ఎడ ద్వేషమును కలిగి ఉన్నావు, ఎందులకు స్త్రీని చంపగోరుచున్నావు. నేను స్త్రీని, నన్నెందుకు చంపుతున్నావు, నువ్వు ధర్మజ్ఞుడు కదా, మరి నా ఎడ నీకెందుకు ద్వేషం అనేటువంటి విషయాన్ని ప్రశ్నిస్తుంది అన్నమాట. రాజునకు ధరణి రెండు రకములుగా విన్నపము కావించినది. ధర్మము నెరిగిన రాజు పాపరహితుణ్ణి చంపజాలడు,
ఈ విషయం అటుంచి పాపము చేసినప్పటికీ స్త్రీని వధించరాదు, ధరణి అమాయకురాలు. అంతేగాక శ్రీమూర్తి అయినందున రాజు ఆమెను వధింపరాదు. రెండు రకాలుగా కూడా ఆమె శిక్షింపబడకూడదు అని ఆమె ప్రయత్నం చేస్తుంది అన్నమాట. ఒకటి, నేను స్త్రీని, నన్ను శిక్షింపకూడదు. ఒకవేళ నేను తప్పు చేసినా కానీ నేను తప్పు చేయలేదే, నేనేం తప్పు చేయనప్పుడు నన్ను ఎందుకు శిక్షిస్తున్నావు అని మొదటగా నింది నిలదీస్తూ, రెండోది ఒకవేళ నేను తప్పు చేసినా కానీ నేను స్త్రీని కాబట్టి నువ్వు నన్ను రక్షించాలి అనేటువంటి విషయం చెప్తున్నాను. ప్రహరంతిన వై స్త్రీషు ప్రతాగః స్వపి జంతవః కిముతత్వద్విధా రాజన్ కరుణాధీన వత్సలః అనురాధ మాతాజీ మీ దగ్గర బుక్ ఉన్నాయా? హరే కృష్ణ అనురాధ మాతాజీ. నేను కొంచెం బయట ఉన్నా, బుక్స్ దగ్గర లేవు. ఓకే మాతాజీ, ఓకే. సత్యవతి మాతాజీ మీరు చదవండి. ఒకవేళ స్త్రీ పాపం చేసినప్పటికీ ఎవ్వరూ ఆమెపై చెయ్యి వేయరాదు. అట్లయినచ ఓ రాజా, పరమ కరుణామయుడు వాగు నిన్ను కూర్చి పలుకునదేమన్నది, నీవు దీన వస్తులవు. మామూలుగానే శిక్షించకూడదు అలాంటిది. నువ్వు చాలా కరుణామయుడివి, నువ్వు భగవంతుడివి, సో నువ్వు కరుణామయుడివి కాబట్టి నువ్వు అంతకంటే కూడా నన్ను శిక్షించకూడదు ఒకవేళ నేను తప్పు చేసినా కానీ అనేటువంటి విషయం చెప్తాను. మాం నిపాఠ్య జరామ్ యత్ర విశ్వం ప్రతిష్ఠితం ఆత్మానం చ ప్రజాశ్చేమ కథమంభసి దాస్యసి. చదవంటారా ప్రభుజీ? గౌరూపిణి యొక్క ధరణి పలికాను, ఓ రాజా, నేను దృఢముగు నామ పంపిదాలను. నా పైననే జగత్తును సంబంధించినదంతా నిలిచి ఉన్నది. నన్ను ముక్కలు చేసిన చో నీటిలో మునగకుండా నిన్ను నీవు ఎట్లు రక్షించుకొనగలవు? నీ ప్రజలను ఎట్లు రక్షించగలవు? ఓకే, సో ఎన్ని రకాలుగా ఆమె బ్లాక్ మెయిల్ చేయొచ్చు చూడండి. అట్లా బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సో ఒకటి, నేను స్త్రీని, నన్ను చంపకూడదు. రెండు, నువ్వు ధర్మజ్ఞుడివి, నువ్వు నన్ను చంపకూడదు. ఒకవేళ నేను తప్పు చేసినా నువ్వు నన్ను చంపకూడదు, ఎందుకంటే నేను స్త్రీని కాబట్టి. రెండోది, ఒకవేళ తప్పు చేశానే అనుకో, తప్పు చేయలేదు. ఇంకోటి, నేను తప్పు చేయలేదు కాబట్టి నువ్వు నన్ను చంపకూడదు. ఇప్పుడు ఇంకొక రకంగా ఏం చెప్తున్నారు అంటే, ఒకవేళ నువ్వు నన్ను చంపేస్తే నువ్వు ఎక్కడ నిలబడతావు? నువ్వు ఏ ప్రజల కోసం అయితే నువ్వు నా మీద కోప్పడుతున్నావు, ఆ ప్రజలు ఎక్కడ నిలబడతారు? కాబట్టి నువ్వు నన్ను ఎన్ని రకాలుగా చూసినా గానీ నన్ను చంపడం తప్పు అని చెప్తున్నావు. సమస్త లోకముల క్రింద గర్భోదకము కలదు. ఆ గర్భోదకములలో విష్ణువు శయనించి ఉండగా అతని నాభి నుండి కమలం ఉత్పన్నమగు రోదసిలో తేలియాడుచుండు విశ్వములలోని లోకములన్నీయును ఆ కమలము యొక్క తూడులోనే ఉండును. ఏదేని ఒక లోకము వినాశనములకు గురి అయినచో అది గర్భోదకంలో పడిపోవును. కనుకనే తన నశింపజేయట వల్ల ఎట్టి లాభము కలగదని ధరణి పృథు మహారాజును హెచ్చరించినది. నిజమునకు గర్భోదకములో మునిగిపోకుండా తనను తన ప్రజలను అతడు ఎట్లు రక్షింపగలడు? అనగా రోదసిని వాయు సముద్రంతోనూ, దాని ఎందు తేలియాడు ఏ లోకంలోనైనా సముద్రంపై తేలియాడు నావతోనూ లేదా ద్వీపంతోనూ పోల్చవచ్చును. కొన్ని మార్లు లోకములు ద్వీపములని పిలువబడును, మరికొన్ని మార్లు అవి నావలని పిలువబడును. ఈ విధముగా గురూపధారిణి యొక్క ధరణి పలికిన దానిచే దృశ్యమాన జగత్తు పాక్షికముగా వర్ణితమైనది. ఓకే, సో ఏదైనా ఇప్పుడు మనకి ఇప్పుడు 14 లోకాలు ఉన్నాయి కదండి, 14 లోకాల్లో భూమి కూడా ఒకటి. అయితే ఈ లోకాలన్నీ కూడా గర్భోదక జలంలో తేలాడుతున్నాయి. అంటే ఈ సమస్త విశ్వం కూడా గర్భోదక విష్ణువు నుంచే వచ్చాయి. అంటే ఇదంతా ఎట్లా వస్తుందండి అని అంటే, కమలం యొక్క తూడు ఏదైతే ఉందో ఆ కమలం యొక్క తూడు అంటే కాడ, కమల భాగం ఏదైతే పై భాగం కమలమి ఉంటుంది, కిందంతా కూడా కమలం యొక్క కాడ ఉంటుంది. పై భాగంలో బ్రహ్మలోకం ఉంటుంది, ఆ కమలం యొక్క తూడులో 14 లోకాలు ఉంటాయి. అంటే మిగిలినటువంటి 13 లోకాలు ఉంటాయి.
అంటే ఈ మూడింటి ఈ లోకాలన్నిటికీ కూడా బేస్ ఏమిటి అని అంటే గర్భోదక జలం. అంటే గర్భోదక సాయి విష్ణువు నుంచే కదా ఇవన్నీ వచ్చాయి. సో గర్భోదక జలం ఏ లోకం బ్యాలెన్స్ తప్పినా కానీ అది పోయి గర్భోదక జలంలో పడిపోతుంది. ఇప్పుడు భూమి కూడా ఒకవేళ భూమిని హంతం చేయాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తే భూమి మొత్తం కూడా గర్భోదక జలంలో పడిపోతుంది. మరి భూమి మీద ఉన్నటువంటి నువ్వు నీ ప్రజలు అందరూ కూడా రక్షింపబడరు కాబట్టి భూమిని శిక్షించడం అనేది కరెక్ట్ కాదు అని ఇక్కడ ఆమె వార్నింగ్ లాగా చెప్తుంది అన్నమాట. వసుదేవం వదిష్యామి మచ్చాసన పరాంగుఖీం భాగం బర్హిషి యా వృంతే న తనోతి చ నో వసు రమాదేవి మాతాజీ చదువుతారా? ప్రథమహారాజు ధరణి కిట్లు సమాధానం ఇచ్చను. ఓ వసుంధర, నీవు నా ఆజ్ఞలను శాసనమును ఉల్లంఘించితివి. నేను నొనర్చిన యజ్ఞములలో దేవతా భాగమును స్వీకరించను. ప్రతిఫలంగా నీవు తగినంత ధాన్యమును ఉత్పత్తి చేయలేదు. ఈ కారణమున నేను తప్పక వదింతును. సో ఇక్కడ ఏమంటున్నారంటే ప్రథమహారాజు, నువ్వు ఎన్ని ఒక నిమిషం నువ్వు ఎన్ని ఆర్గ్యుమెంట్లు చెప్పినా గానీ ఇవన్నీ నాకు వర్తించవు. ఎందుకు అనంటే నువ్వు ప్రజలందరికీ కావాల్సినటువంటి ధాన్యాన్ని నువ్వు సమకూర్చలేకపోయావు కాబట్టి అది నీ ఫెయిల్యూరు, అందుకనే నేను నిన్ను వదిస్తాను అని చెప్పేసి అంటున్నాడు. చదవన్నమాట భాష్యం. తాను స్త్రీనని అంతేకాక అమాయకురాలను పాపరహితురాలనని గోరూపిణి భూదేవి విన్నవించుకున్నావు కనుక తనను వదింపరాదని ఆమె వాదించను. రాజు ధర్మజ్ఞుడైనందున స్త్రీ వధను నిషేధించు ధర్మమును అతడు భంగపరచరాదని ఆమె సూచించను. దానికి సమాధానముగా ఋధువు తన ఆజ్ఞలను ధరణి ఉల్లంఘించదని తెలియచేసెను. అది ఆమె చేసిన మొదటి పాపము. యజ్ఞభాగమును స్వీకరించినను ప్రతిఫలముగా తగినంత ధాన్యము ఉత్పత్తి చేయకపోవట ఆమె రెండవ దోషమని ఋధువు నిందారోపణం చేసింది. సో ఇప్పుడు ఇప్పుడు పృథ్వీలో ఉన్నటువంటి లోపాలను కూడా ప్రథమహారాజు ఎత్తి చూపుతున్నారు. సో మొదటిది ఏమిటి అంటే రాజు ఆజ్ఞని పాలించడం అనేటువంటిది నీ కర్తవ్యం, అది నువ్వు చేయలేదు. రెండవది నీ కర్తవ్యం ఏమిటి అంటే ప్రజలందరికీ కూడా కావాల్సినటువంటి ధాన్యాన్ని ఉత్పత్తి చేసే విధంగా పృథ్వీ ఉండాలి. సో అది కూడా చేయలేదు. సో ఈ రెండు చేయలేదు కాబట్టి నువ్వు శిక్షార్హురాలివి అనేటువంటి విషయం చెప్తున్నావు. యవసం జగ్యను దినం నైవ దోగ్యౌ దసంపయః దుస్తాయం దండో నాత్ర శేష్యతే. ప్రతిదినము పచ్చ గడ్డిని తినుచున్నను మా ఉపయోగార్థము నీవు పాలన వసగటలేదు. బుద్ధిపూర్వకముగా నీవు అపరాధము చేయుచున్నందున గోరూపిణి నిన్ను దండించుట అనుచితమని చెప్పజాలము. సో నిన్ను శిక్షించటం తప్పు అని చెప్పలేము, ఎందుకంటే నువ్వు తినాల్సింది తింటున్నావు పచ్చగడిని, కానీ నువ్వు పాలివ్వట్లేదు. సో గోరూపంలో ఉన్నటువంటి ధరణిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. గోవు పచ్చిక బయలులో పచ్చగడ్డిని తిని పొదుగులలో సమృద్ధిగా పాలను నిలుపుకొనగా గోపాలురు ఆ పాలను పితుకుకునేదరు. ధరణిపై వర్షమును కురిపించిన మేఘములు తయారవుటకు యజ్ఞ నిర్వహణము అవసరము. పయహ అను పదము క్షీరమునకు జలమునకు అన్వయించగలదు. ఒకనొక దేవతగా ధరిత్రి యజ్ఞ భాగమును స్వీకరించుచున్నను ప్రతి ఫలముగా తగినంత ధాన్యమును ఉత్పత్తి చేయటలేదు. అనగా పచ్చగడ్డిని తినుచున్నను ఆమె పొదుగులలో సమృద్ధిగా పాలు నిండటలేదు. కనుక ప్రభువు ఆమె చేసినటువంటి నేరమునకు శిక్షింతును అని బెదిరించుట న్యాయమని పలికెను. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే
దేవతలు ఎవరైనా సరే వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. మ్యూట్ చేయండి మాతాజీ, రాధారాణి మాతాజీ, సత్యవతి మాతాజీ. సో దేవతలు ఎవరైనా సరే వాళ్ళ యొక్క ధర్మాన్ని నిర్వర్తించాలి, వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఒకవేళ వాళ్ళు వాళ్ళ కర్తవ్యాన్ని అంటే వర్షం దేవుడు వర్షాన్ని కురిపించడం, అగ్నిదేవుడు అగ్నిని ఇవ్వడం, సూర్యదేవుడు సూర్యకాంతిని ఇవ్వడం, చంద్రుడు చల్లదనాన్ని ఇవ్వడం, గాలి గాలి వీచడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలన్నీ నిర్వర్తించకపోతే భగవంతుడితోటి శిక్షింపబడతారు. సో భగవంతుడికి సేవ ఇదంతా చేయడం అనేటువంటిది. సో ఈ భగవంతుడితోటి శిక్షింపబడతారు అన్నమాట. అంటే భగవంతుడి ఆజ్ఞ. మరి మీరు అనుకోవచ్చు, ప్రథమహారాజు ఇప్పుడే కదా చక్రవర్తి అయింది, భూమికి ఎక్కడ చెప్పారు? భూమికి చెప్పకముందే ఆయన ఆయన భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులు ఆయన ఆయన చక్రవర్తిగా కాకముందే ఉన్నాయి ఆ పరిస్థితులన్నీ. అంటే ప్రథమహారాజు చెప్పిన తర్వాత భూమి చెయ్యకపోవడం ఎక్కడ జరిగింది? కానీ ప్రథమహారాజు ఇక్కడ ఆరోపణ ఏం చేస్తున్నారు, నువ్వు నా ఆజ్ఞను పాలించలేదు కాబట్టి నువ్వు శిక్షార్హురాలివి అనేటువంటి విషయం చెప్తున్నారు. కానీ ప్రథమహారాజు ఇంతకుముందు ఆజ్ఞాపించినట్లు ఎక్కడ ఎక్కడ మనకి ఇక్కడ రాసింది? సో ఎందుకు అలా అంటున్నారు, ఎవరైనా చెప్పగలరా? మాతాజీ ప్రభుజీ, ఆయన అదే ప్రభుజీ, ఆయనే భగవానుడు, ఆయనకు తెలుసు, ఆమె కూడా తెలుసు, ధరణి కూడా తెలుసు. నీకు ఒకసారి చెప్పి ఇక్కడికి పంపించాను, ఈ ఈ ధరణి రూపాన వచ్చావు, నీ కర్తవ్యం నువ్వు ఎప్పుడు చెయ్యాలి, నేను చెప్పినప్పుడు కాదు అనే విధంగా అర్థం చేసుకోవచ్చు ప్రభుజీ. ఇచ్చానని అవును అవును. అంటే ఇప్పుడు నేను ప్రథమహారాజుగా నేను చక్రవర్తి పాలనలోకి వచ్చిన తర్వాత నేను నీకు ఆజ్ఞలు ఇవ్వలేదు, అంతకు ముందు కూడా నేను భగవంతుడిగా నేను నీకు ఆజ్ఞలు ఇచ్చాను. సో ఆ ఆజ్ఞను నువ్వు నెరవేర్చలేకపోయావు కాబట్టి నువ్వు నా చేతిలో శిక్షార్హురాలు అయ్యావు అనేటువంటి విషయం చెప్పారు. దీని వల్ల కూడా అసలు నిరాకారవాదులు కానీ ఎవరైనా తెలుసుకోవచ్చు ప్రభుజీ, ఆల్రెడీ అన్ని ఎప్పుడో సమకూర్చారు మనకు అనేసరి. అంటే ఇప్పుడు దేవతలు దేవతలు పొందాల్సినవన్నీ పొందితే వాళ్ళు ప్రకృతి ద్వారా మనకి ఇవ్వాల్సినవన్నీ ఇవ్వాల్సింది. సో అది ఇవ్వకపోవడం అనేటువంటి వాళ్ళు ఇవ్వడం కోసం మనం యజ్ఞాలు చేయకూడదు. సో యజ్ఞ అందుకని శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధన లీలను అందుకే చేశారు. సో ఇప్పుడు ఒక ఒక ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఆఫీసర్ కి గవర్నమెంట్ నుంచి జీతం వస్తుంది, కానీ ఆఫీసర్ ఆ కర్మ చేయడానికి మనం లంచం తీస్తే, నువ్వు లంచం ఇస్తేనే నేను చేస్తాను అంటే అది అధర్మం అవుతుంది. అలానే ఇప్పుడు దేవతలకు కూడా మనం యజ్ఞం చేస్తేనే వాళ్ళు మనకి ఇవ్వాల్సినవన్నీ ఇస్తారు, మనకి వర్షాన్ని కురిపిస్తారు, పంటలు పండిస్తారు, అది అధర్మం. మనం ఏమి చెయ్యకపోయినా మనం భగవత్ సేవ చేస్తే, అంటే మనం మనం సెంట్రల్ గవర్నమెంట్ కి ట్యాక్స్ కడితే ఆఫీసర్స్ అందరూ పనిచేయాల్సిందే, మళ్ళీ ఆఫీసర్లకు ప్రత్యేకంగా పోయి మళ్ళీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలానే మనం దేవాది దేవుణ్ణి పూజిస్తే దేవతలందరూ పనిచేయాల్సిందే. మరి ప్రభుజీ, మరి ఇప్పుడు ఉన్న మనకి ఇప్పుడున్న టైంలో ప్రకృతి కూడా కాలం కాని టైంలో వర్షాలు తుఫాన్లు ఇవన్నీ వస్తున్నాయి, దీని గురించి మనం ఏమి అనుకోవాలి ప్రభుజీ? ఏమనుకోవాలి అని అంటే మాతాజీ, మనం సరిగా భగవంతుడిని పూజించట్లేదు, భక్తులం కాలేదు, మనం దేవాది దేవుణ్ణి మర్చిపోయాం అందువల్ల అది. సో అది కాకుండా మనం షార్ట్ కట్స్ చూస్తున్నాం కదా మాతాజీ, ప్రజలు ఉండవలసిన హింస పెరిగిపోయింది, దాని వల్ల నెగటివ్ ఎనర్జీ వ్యతిరేకిస్తుంది కదా ప్రభుజీ. ఇది ఇప్పుడు ఇంకోటి ప్రకృతి వైపరీత్యాలు కూడా భగవంతుడు కనుసన్నల్లోనే జరుగుతాయి. సో ఎప్పుడు ఏం జరిగినా ప్రజలు చేసే తప్పు కార్యాలే జరుగుతుంది అని అనుకుంటున్నాను. ఎవరికి ఎలాంటి శిక్ష ఎప్పుడు ఏ విధంగా విధించాలో భగవంతుడికి తెలుసు. సో మనకి ఏంటి, ఏదో అకస్మాత్తుగా ఏదో కరోనా వచ్చింది పోయారు అని అనుకుంటుంది, ఇదంతా భగవంతుడి ప్లానే. సో ఎవరెవరు ఎప్పుడెప్పుడు పోవాలో అప్పుడు తీసుకెళ్లిపోతారు, ఏదో ఒక రూపంలో తీసుకెళ్లిపోతారు. వీళ్ళు చేసిన తప్పులకు వీళ్ళే శిక్షలు అనుభవించాలి. త్వం కల్వోషధి బీజాని, త్వం కల్వోషధి బీజాని, ప్రాక్సృష్టాని స్వయంభువా, ముంచస్యాత్మరుద్ధాని, మామవజ్ఞాయమందది. పూర్వము బ్రహ్మచే సృజింపబడిన ఔషధి బీజములను ధాన్యమును నీవు నేను ఆజ్ఞాపించినను ఇవ్వక నీలోనే దాచుకున్నంతటి మందబుద్ధి వైతివి.
అంటే బ్రహ్మ ఆల్రెడీ సృజించాడు, నీళ్ళు ఉంచాడు. సో వాటిని ఔషధులు, ఔషధులను ఉత్పత్తి చేయడానికి అవసరమైనటువంటి బీజాలు నీలో ఉంచుకున్నావు, కానీ ఔషధులు రావట్లేదు. ధాన్యాన్ని కూడా నీలో ఉంచుకున్నావు, ధాన్యానికి సంబంధించినటువంటి చెట్లు రావట్లేదు. ఇవన్నీ కూడా నీలో ఉంచుకున్నావు, ఇదంతా కూడా నువ్వు మందబుద్ధివి అవడం వల్ల ఇలా జరిగింది అని చెప్తున్నాను. విశ్వమునందు సమస్త లోకములను తయారు చేయనప్పుడు బ్రహ్మ నానా విధములకు ధాన్యము, ఔషధులు, మొక్కలు, వృక్షములు, బీజములను కూడా తయారు చేశాను. మేఘములు సమృద్ధిగా వర్షములు కురిపించినప్పుడు ఆ బీజములు మొలకెత్తి పండ్లు, ధాన్యము, కూరగాయలు ఇత్యాదులను ఉత్పత్తి చేయవు. కనుక ఇప్పుడు ఆహార కొరత ఏర్పడినను, ఎందులకే ఆ ఉత్పత్తి ఆగిపోయినది? ఆ పరిస్థితిని సరిదిద్దుకుంటూ ఏమి చేయవలెనుచు పాలనాధికారి యోచించవలెనని తన కార్యాచరణ ద్వారా ప్రథమహారాజు సూచించుచున్నాడు. సో నీలో ఉన్నాయి కదా విత్తనాలు, సో ఉన్నా కానీ నువ్వు ఎందుకు వాటిని మొలకెత్తించట్లేదు అనేటువంటి విషయాన్ని అంటున్నారు అనమాట. అంటే ఇప్పుడు భగవంతుడు సృష్టించారు సమస్త సృష్టి, గౌణ సృష్టి బ్రహ్మదేవుడు చేస్తున్నారు. బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రకృతిని భగవంతుడు ఇస్తే ప్రకృతిలోకి కొన్ని జీవరాశులని చేరడానికి అవసరమైనటువంటి ఏమంటారండి స్కెలిటన్ లేకపోతే ఒక పదార్థాన్ని తయారు చేస్తున్నారు బ్రహ్మదేవుడు. ఆ పదార్థంలోకి భగవంతుడు బీజ రూపంలోకి జీవుల్ని పంపిస్తున్నారు. సో భగవంతుడు తన దృష్టి ద్వారా పంపిస్తున్నారు అనేటువంటి విషయం మనకి భగవద్గీతలోనే చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారండి, ఈ సమస్త సృష్టిలోకి నేను జీవుల్ని బీజ రూపంలో నా దృష్టి ద్వారా పంపిస్తున్నాను అని అంటారు. అప్పుడు ఈ సమస్త సృష్టి కూడా, ఈ సమస్త విశ్వం కూడా భౌతిక ప్రకృతి కదండి. అంటే భౌతిక ప్రకృతి తల్లి అయితే తండ్రి ఎవరండి? భగవానుడు. సో భగవానుడు తన దృష్టి ద్వారా ఈ భౌతిక ప్రకృతిలోకి బీజ రూపంలో పంపిస్తున్నారు, అంటే తల్లి గర్భంలోకి పంపిస్తున్నారు. మరి ఆ దృష్టి ఎవరు అంటే, ఆ దృష్టి ఏమిటి అని అంటే ఆ దృష్టి శంభు, శివుడు. సో అంటే భగవంతుడి యొక్క దృష్టి ద్వారా భౌతిక ప్రకృతిలోకి జీవుడు బీజ రూపంలోకి వస్తున్నారు, అంటే శంభు అనమాట, ఆ దృష్టి శంభు. అందుకనే శివుడు ప్రకృతికి భర్త. సో అది మనకి కొంచెం అర్థం అవడానికి ఇందులో కొన్ని చోట్ల రాస్తారు. సో భాగవతం చదివితే మనకు అర్థమవుతుంది. అంటే భగవంతుడు తండ్రి అయితే మరి ప్రకృతి తల్లి అయితే మరి శివుడు ఎవరు అని అడుగుతారు. కాబట్టి భగవంతుడు ఇంకో మాట కూడా చెప్పారు, నేనే తండ్రిని, నేనే బీజరూపం, బీజాన్ని నేను తల్లి గర్భంలో ఉంచుతున్నాను కానీ దృష్టితో ఉంచుతున్నాను అని చెప్పారు. ఆ దృష్టే శంభు అనమాట. సో ఆ శంభు ప్రకృతికి భర్త. సో ఒక రాజు ఎలా ఉండాలి అనేటువంటి విషయం కూడా ప్రథమహారాజును చూస్తే అర్థమవుతుంది. సో ప్రథమహారాజు అవసరమైతే దేవతను కూడా నిలబెడుతున్నారు. సో ఉత్పత్తి అంతా ఆగిపోయింది, నీకు కావాల్సినటువంటి బీజ రూపంలో ఉండాల్సినవన్నీ నీ దగ్గర ఉన్నాయి, అయినా కానీ నువ్వు ఉత్పత్తి చేయట్లేదు అనేటువంటిది ఆమె తప్పుగా చూపిస్తున్నారు. అమూషాం క్షుత్పరీతానాం ఆర్తానాం పరిదేవితం. ఇప్పుడు నా బాణములచే నిన్ను ముక్కలు చేసి అన్నము లేనందువలన రోధించుచున్న క్షుధార్తులకు ప్రజలకు నీ మాంసముతో సంతృప్తిని కలిగించగలను. ఆ విధముగా దుఃఖితులకు నా రాజ్య ప్రజలను ప్రసన్నలను చేసేదను. భాష్యము, ప్రభుత్వము గోమాంస భక్షణము ఎందువలన అనుమతించిననడి విషయమున ఇచ్చట కొంత సూచన వసగబడినది. ధాన్య కొరత తీవ్రముగా ఏర్పడిన అసాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వము మాంస భక్షణను అనుమతింపవచ్చునని ఇచ్చట సూచితమైనది. కానీ సమృద్ధిగా ఆహారము లభించినప్పుడు కేవలము జిఫాచాపల్యము కొరకు గోమాంస భక్షణము ప్రభుత్వము అనుమతింపరాదు. అనగా ధాన్యము లేనందున ప్రజలు కష్టముల పాలయ్యేడు అసాధారణ పరిస్థితులలోనూ మాంస భక్షమును అనుమతింపవచ్చును, కానీ అన్యదా కాదు.
జిహ చాపల్యమ కొరకు కబీళాల నడుపుట జంతువులను అవసరము అనవసరముగా వధించుట ప్రభుత్వం ఎన్నడు అనుమతింపరాదు. కడిచిన ప్రభుత్వాలన్నీ కూడా కబీళాలకి అనుమతులు ఇచ్చేసారు. యాక్చువల్గా అయితే కబీళాలు ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు మనము జంతువుల చెయ్యొచ్చు అని అంటే తినడానికి మన దగ్గర ఏమీ లేనప్పుడు, ఇక జంతువుని తింటే తప్ప మనం బతకలేము అన్నప్పుడు జంతువుల అనుమతింపబడింది. అంటే ఇప్పుడు కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్తే దొరకదు, ఏమీ దొరకనప్పుడు అక్కడ ఉన్నటువంటిది ఏదో ఒకటి తింటే తప్ప మనం ఈ శరీరంలో మనం బ్రతికి ఉండలేము. సో అలాంటి పరిస్థితుల్లో మాత్రమే అవసరమైతే నువ్వు సన్యాస దీక్ష తీసుకున్నా సరే, లేదు అంటే నువ్వు ఎంత మాంసాహారం చేయకూడదు అనేటువంటి దీక్ష తీసుకున్నా సరే తినడానికి పరిస్థితి ఇంకా అవకాశం లేదు, ఇది తినకపోతే చచ్చిపోతాను నేను అన్నప్పుడు అవసరమైతే మాంసాహారం తీసుకున్నా కానీ శాకాహారం తీసుకున్నా. సో అది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఈవెన్ ప్రజ మహారాజు కూడా ఇప్పుడు ప్రజలందరికీ తినడానికి ధాన్యం లేదు, ఇప్పుడు మనం నేను కనుక వాళ్ళకి నేను ధాన్యాన్ని ఏర్పాటు చేయకపోతే వాళ్ళందరూ చచ్చిపోతారు, కాబట్టి నేను నీ మాంసాన్ని ఇస్తాను అనేటువంటి విషయం చెప్తాను. కడిచిన శ్లోకం మనం వివరించినట్లుగా గోవులకు ఇతర జంతువులకు పుష్కలమ్మగా గ్రామము నసగవలెను. పుష్కలమ్మగా గ్రాసము నసగవలెను. పుష్కలముగా గడ్డి పెట్టినప్పటికీ ఆవు పాలు ఇవ్వనొచ్చో, అప్పుడు తీవ్రముగా ఆహార కొరత ఉన్నచో, ఆ వట్టిపోయిన ఆవును అత్యవసర పరిస్థితుల్లో క్షుధార్తులకు జనులకు ఆహారము పెట్టవచ్చును. అవ్యస్యకత నియమము అనుసరించి మానవ సమాజము తొలుత ధాన్యమును కూరగాయలను ఉత్పత్తి చేయుటకే యత్నించవలను. కానీ వారు ఆ యత్నములో విఫలురైనచో మాంసభక్షణము చేయవచ్చును, లేని ఎడల అది నిషిద్ధము. ప్రస్తుతము ఏర్పడి ఉన్న మానవ సమాజ నిర్మాణమును బట్టి ప్రపంచమంతటను ధాన్యోత్పత్తి పుష్కలముగా నున్నది కనుక కబేడాలను తెరచుడు ఏమాత్రం సమ్మతము కాదు, సమర్థనీయము కాదు. కొన్ని దేశములలో ధాన్యోత్పత్తి అధికమైపోయి కొన్ని మార్లు ధాన్యమును సముద్రములో పడవేయుట కూడా జరుగుతున్నది. కొన్ని మార్లు ఆయా దేశములలో ప్రభుత్వం ధాన్యోత్పత్తిని తగ్గించి వేయుచున్నది. సారాంశం ఏమనగా, ప్రజలందరకును సరిపోవనంతటి ధాన్యము భూమి ఉత్పత్తి చేయుచున్నను వాణిజ్య నిబంధనలు మరియు లాభాపేక్ష వలన ధాన్య పంపిణీ నిమిత్తము చేయబడుచున్నది. తత్ఫలితముగా కొన్ని చోట్ల ధాన్య కొరత నెలకొని ఉండగా మరికొన్ని చోట్ల పుష్కలముగా ధాన్యోత్పత్తి కొనసాగుచున్నది. కనుక ప్రపంచమంతయు ఒకే పాలనలో ఉన్నచో ధాన్య పంపిణీ చక్కగా జరిగి కొరత అనేది ప్రశ్న గాని, కబేళాలను తెరవవలసిన అవసరము గాని, అధిక జనాభాను కూర్చిన కల్పిత సిద్ధాంతములు గాని పలకవలసిన పని గాని ఉండదు. హరే కృష్ణ. మాంసాహారం తినడాన్ని ప్రభుపాదుల వారు గట్టిగా విమర్శిస్తున్నారు. మాంసాహారం తినాల్సినటువంటి సందర్భం ఏమిటి అనేటువంటి చెప్తూ, ఎప్పుడైతే మనకి ధాన్యం కొరత ఏర్పడుతుందో, ఎప్పుడైతే మనం బ్రతకలేని పరిస్థితి ఏర్పడుతుందో అప్పుడు మాంసాన్ని తినచ్చు. అప్పుడు కూడా మాంసం కూడా దొరకకపోతే గోవును కూడా తినచ్చు. ఎప్పుడంట, ఆ గోవుకి గడ్డి పుష్కలంగా వేసినా కానీ అది పాలను ఇవ్వనటువంటి పాలన ఇవ్వకుండా మోడు దాన్ని ఏమంటారండి, గోవు ఎండిపోతుంది. సో అలాంటి ఎండిపోయినటువంటి గోవులను కూడా తినచ్చు. ఎప్పుడు మనం దానికి పుష్కలంగా ఇచ్చినప్పుడు, మళ్ళీ మనకి తినటానికి కూడా ఏమీ లేనప్పుడు. తింటానికి ఏమీ లేవు అంటే ధాన్యం మాత్రమే కాదు, వేరే ఇతర జంతువులు కూడా ఏమీ లేనప్పుడు అప్పుడు గోవుని తినచ్చు. అంతే తప్ప గోవుని తినకూడదు అనేటువంటిది, లేకపోతే తినకూడదు. ఇంకొకటి, మనకి ఇక్కడ ధాన్యం పుష్కలంగా ఉంది ఇప్పుడు. ఇంకా చాలా సందర్భాల్లో టమాటాలని, లేకపోతే ధాన్యమని, లేకపోతే ఇంకా ఏవో ధర సరిగా పలకలేదని చెప్పేసి నీళ్ళల్లో పారబోసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో అంత పుష్కలంగా ధాన్యం ఉన్నా కానీ మనం మాంసాన్ని తినడం అనేటువంటిది చాలా తప్పు అనేటువంటి విషయం ప్రభుపాదుల వారు గట్టిగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు మాంసం తినాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏం లేదు, అయినా సరే మనం గవర్నమెంటే అఫీషియల్గా కబేళాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా మాంస వితరణ అనేది చేస్తున్నారు. సో అది తప్పు అనేటువంటి విషయం చెప్తున్నారు. భూతేషు నిరనుశ్రోకో భూతేషు నిరనుక్రోషో నృపాణం తద్వదో అవదః
కేవలం తన పోషణమునంది అనురక్తుడయ్యుండి ఇతర జీవుల యెడ నిర్ధయుడయ్యుండునట్టి క్రూరుడు పురుషుడైనను స్త్రీ అయినను లేదా నపుంసకుడైనను రాజుచే వదార్హుడు. అట్టి వద ఏనాడును నిజమైన వధ అని భావింపబడదు. ఒక స్త్రీ అయినా సరే రాజుతోటి శిక్షింపబడేది ఎప్పుడు అని అంటే నువ్వు నీ స్వార్థం మాత్రమే చూసుకున్నట్లయితే కనుక నీ పోషణే నువ్వు ఆలోచించి ఇతరుల యొక్క పోషణ గురించి కనుక ఆలోచించకపోతే నువ్వు స్త్రీ అయినా సరే వృద్ధుడైనా సరే పురుషుడైనా సరే ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి లాజిక్స్ ఏమైతే ఉన్నాయో ఆ లాజిక్స్ అన్నిటి ప్రకారంగా నువ్వు శిక్షకి అర్హురాలివి కాదు అని ఏదైతే చెప్పావో అవన్నీ కూడా చెల్లవు. నువ్వు కనుక స్వార్థపూరితంగా నువ్వు ప్రజలకి కనుక కావాల్సినవి ఇవ్వకుండా నీ సంక్షేమమే నువ్వు చూసుకుంటే మాత్రం నువ్వు వదార్హురాలివి రాజుతోటి అనేటువంటి విషయం చెప్తున్నావు. భూమండలం స్త్రీ స్వరూపిణి, ఆమెకు రాజు యొక్క రక్షణము అవసరము. కానీ పృథువు వాదమేమనగా దేశంలోని పౌరుడు ఇతర పౌరుల యొక్క నిర్దయుడైనతో రాజు అతని లేదా ఆమెను సంహరించాడు. అట్టి సంహారము నిజమైనటువంటి సంహారముగా భావింపబడదు. ఆధ్యాత్మిక రంగములో కూడా భక్తుడు ఆత్మతృప్తిని బడసినడు, కృష్ణ మహిమలను ప్రచారం చేయనుచు ఉత్తమ వైష్ణవుడని భావింపబడడు. కృష్ణ సంబంధ విజ్ఞానము లేనటువంటి అమాయక జనుల యొక్క కరుణ కలిగి వారికి ప్రచారం చేయనట్టు భక్తుడే మహోన్నతులకు భక్తుడు. ఈ భౌతిక జగత్తు నుండి ముక్తిని బడయుట తనకు ఇష్టము లేదనియూ పతిత జీవులందరూ ఉద్ధరింపబడినంత వరకు తాను ఈ భౌతిక స్థితి నుండి ముక్తి పొందగోరననియూ భక్త ప్రహ్లాదుడు తన ప్రార్థనలో తెలిపను. లౌకిక రంగంలో కూడా ఎవడేని మనుషుడు ఇతరుల సంక్షేమమును శుభమును కోరనివాడైనచో దేవదేవునిచే లేదా పృథువు వంటి అతని భగవదావతారములచే భ్రష్టుడిగా కావిపోడు. అంటే చాలా మంది అనుకుంటారు నేను చాలా గొప్ప భక్తుణ్ణి, నేను నా భక్తియుత సేవలు చేసేస్తున్నాను, నేను నా భగవద్ధామానికి వెళ్ళిపోతాను, నాకు ఇతరులతో సంబంధం లేదు అనేటువంటి విషయం మనం అనుకోవచ్చు. కానీ మన యొక్క బాధ్యత ఏమిటి అని అంటే మనం మన సంతోషం మాత్రమే, మన గమ్యం మాత్రమే మనం చూసుకుంటే మనం శిక్ష అర్హులము అనేటువంటి విషయం ఇక్కడ ప్రథమహారాజు చెప్తున్నాడు. ఈవెన్ భూమి కూడా తను పుష్కలంగా ఉంది, కానీ ప్రజలందరూ బ్రతకడానికి అవసరమైనటువంటి ఫలాలని ఇవ్వట్లేదు, అందుకనే భూమి కూడా శిక్షార్హురాలు అనేటువంటి విషయం చెప్తున్నారు. అలానే మనం కూడా, మనం ఒక్కళ్ళం భగవద్ధామానికి వెళ్తే చాలదు, అందరినీ భగవద్ధామానికి తీసుకెళ్ళాలి. అలా అందరినీ భగవద్ధామానికి తీసుకెళ్లే విధంగా మనం ప్రచారం చేయాలి. అప్పుడే భగవంతుడు మనల్ని లైక్ చేస్తారు. అదే భగవంతుడు కూడా మనకి భగవద్గీతలో కూడా అదే విషయం చెప్తారు, నాకు ఎవరి బాగా ఇష్టం, అందరిలోనూ నాకు ఎవరు ఎక్కువ ఇష్టం అనేటువంటి విషయానికి కృష్ణ భగవాను చెప్తారు. ఏమని చెప్తారండి, ఎవరైతే నా మహిమలని, నా గుణాలని, నా కర్మలని గానం చేస్తారో, ఎవరైతే నా మహిమల్ని ప్రచారం చేస్తారో అలాంటి వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అనేటువంటి విషయం చెప్తారు. సో అలాంటి వాళ్ళు భగవంతుడి దగ్గరికి చేరతారు అనేటువంటి విషయం చెప్తారు. అంటే ఇక్కడ భక్త ప్రహ్లాదుడు కూడా తన ప్రార్థనలు అదే చెప్పారు, నేను భౌతిక లోకంలోనే ఉండిపోతా, నాకు ముక్తి వద్దు. ఎందుకు నాకు ముక్తి వద్దు అంటే నాకు నేను ముక్తిని పొందడానికి అర్హుణ్ణి కాదు కాబట్టి నాకు ముక్తి వద్దు అని అనట్లేదు. ఆయన ముక్తిని పొందడానికి పూర్తి అర్హత ఉంది, ఎందుకంటే ఆయనకు స్వయంగా భగవానుడి యొక్క రక్షణే ఉంది. మరి భగవానుడి యొక్క రక్షణ ఎవరికి ఉంటుందండి, శుద్ధ భక్తులకు ఉంటుంది. మరి అలాంటి శుద్ధ భక్తులైనటువంటి ప్రహ్లాదుడు నాకు ముక్తి అవసరం లేదు అని ఎందుకు అంటున్నారు అంటే, ఈ భౌతిక లోకంలో ముక్తికి అర్హత లేనటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ముక్తి అర్హతని పొందే విధంగా చేస్తాను, అప్పుడు నేను ముక్తిని పొందుతాను, అప్పటి వరకు నేను ముక్తిని పొందను అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే గురువులు కూడా చూడండి వాళ్ళు ఎంత త్యాగం చేస్తారో చూడండి, ప్రహ్లాదుల్లాగా గురువులు కూడా మన పాపాలను తీసుకొని మనకు ముక్తిని ఇవ్వడం కోసం మన పాపాలను కూడా వాళ్ళు స్వీకరిస్తారు. మరి గురువు దీక్ష ఇచ్చారు అని అంటే ఏదో మాల చేతికి ఇచ్చేసి మహామంత్రాన్ని చెప్పడం మాత్రమే కాదు, ఆ రోజు వరకు మనం చేసినటువంటి పాపాలన్నిటినీ కూడా గురువు తనకు తీసుకుంటారు, మన పాపాలను ఆయన తీసుకుంటారు. మన పాపాలను ఆయన తీసుకున్నారు అని అంటే ఆయన ఎంత పవిత్రమైతేనో మనలాంటి అందరి పాపాలను కూడా ఆయన స్వీకరించి కూడా ఆయన పవిత్రంగా ఉండగలరు. ఎందుకంటే గంగానదిలో స్నానం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పవిత్రమైపోతారు. మనలో ఎంత మలినం ఉన్నా సరే మనం పవిత్రమైపోతాం. మనలాంటి మలినయుతులైనటువంటి ఎంతో మంది గంగలో స్నానం చేసినా కానీ గంగ పవిత్రంగానే ఉంటుంది. సో అదేవిధంగా గురువు కూడా అంత పవిత్రమైన వాడై ఉండాలి. మరి గురువు దీక్ష ఇచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళని పవిత్రులు చేయడమే కాదు తను కూడా పవిత్రంగా ఉంటారు. సో అందరి పాపాలని తీసుకున్నా కానీ ఆయన పవిత్రంగా ఉండగలరు. అందుకనే భక్త ప్రహ్లాదుడు ఏదైతే చెప్పారు అందరికీ ముక్తిని ఇవ్వడం అనేటువంటిది ఏదైతే ఉందో అందుకోసం నేను శ్రమ పడతాను అని అన్నారు. అది నిస్వార్థమైనటువంటి భక్తి,
అది అలాంటి భక్తుడు అంటే కృష్ణుడికి ఇష్టం. అందుకని గురువులు కూడా చూడండి అందరి పాపాలని తీసుకుని అందరినీ ముక్తి మార్గంలోకి తీసుకురావాలి అని ట్రై చేస్తున్నారు. అందుకనే మనందరం ఎవరెవరైతే దీక్ష తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ముక్తి సాధించేంత వరకు గురువు మళ్ళీ 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 జన్మ తీసుకుని మళ్ళీ మనకి గురువుగానే ఉంటారు. అందుకని ఒక్కసారి మనం గురువుని పొందితే ఆ గురువు అన్ని జన్మలకి ఆయనే కంటిన్యూ అవుతారు, ఒక జన్మకే కాదు ఆ గురువు. ఇక్కడ కాపుదా మాతాజీ మళ్ళీ మిగిలింది రేపు చదువుదాం. హరే కృష్ణ. రామేశ్వర మాతాజీ ఒకసారి సమ్మరైజ్ చేస్తారా? ఎస్ ప్రభుజీ. ప్రభుజీ మళ్ళీ వాళ్ళు ఏం తెలుసుకున్నామంటే పృథు మహారాజు భగవంతుని యొక్క శక్తి ఆవేశ అవతారం. అంటే ఆయన భక్తి అంటే ఎంత గొప్ప భక్తుడు, ఎలా భక్తి ఎలా చేయాలి అంటే మనము ఆయనకు అన్ని తెలిసి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏం తెలుసుకున్నామంటే భూమిని పితకడం అంటే ఇక్కడ మైత్రేయుడు ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు కాబట్టి భూమిని ఇంకా పితకడం ఇంకా 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 వివరించు ఇంకా ఏం జరిగింది అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా విదురుడికి ఆయన మైత్రేయుడిని ఇంకా ఇంకా అడుగుతా ఉన్నాడు అన్నమాట. ఓ విదుర అసలు ఏమైంది, ఎందుకు ఇలా చేశాడు, పృథు మహారాజు అంటే ధాన్యం ఒక కొరత ఏర్పడింది కదా, ప్రజలందరూ కూడా ఎట్లా బిక్కుబిక్కుమనిపోతున్నారు అన్నమాట, ఆకలితో అల్మటిస్తున్నారు. సో ఇదన్నీ ఏమైంది చెప్పుమని చెప్పినప్పుడు ఇట్లా రాజు ఇంకా మాట్లాడుతున్నాడు అన్నమాట. ఈ సందర్భంలో రాజులు పరిపాలన చేయాలి, బ్రాహ్మణులు వాళ్ళు రాజులకి శాస్త్రాలన్నీ చెప్పి దిశానిర్దేశం చేయాలి, వైశ్యులేమో వ్యాపారం వ్యవసాయం చేయాలి, శూద్రులేమో పైవారికి అందరికీ సహాయం చేయాలని తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే పృథు మహారాజు రాజు కాక ముందు పరిస్థితులు ఎలా ఉండేవంటే వేణురాజు పరిపాలన సక్రమంగా ఉండకపోయేసరికి ప్రజలందరూ కూడా చాలా కష్టాలకు లోనైపోయారు, ఆకలి ఆకలి దప్పులు తీర్చుకోలేకపోయినారు, ధాన్యం కొరత కూడా వాళ్ళకి చాలా ఏర్పడింది. అందుకని వాళ్ళు వచ్చి రాజుని అడుగుతా ఉంటారు అన్నమాట, ఇట్లా ధాన్యం కోసం కొరత వెళ్ళింది, మాకు ధాన్యం కాదండి మాకు పని కల్పించండి అంటే అంటే వాళ్ళు అది చాలా మంచి పద్ధతి, ఎందుకంటే కేవలం ధనం ఇవ్వడం వల్ల వారి ఆకలి దప్పులు తీరవు, వాళ్ళకి అదే పని చేసుకునే సామర్థ్యాన్ని ఇస్తే వాళ్ళు ఎప్పుడు లైఫ్ లాంగ్ కూడా పని చేసుకొని ధనాన్ని ఆర్జిస్తారు అనే ఉద్దేశము అక్కడ మాకు తెలుసుకున్నాము. అంటే రాజుల యొక్క కర్తవ్యం ఏంటి అంటే వాళ్ళ అన్ని వాళ్ళ కర్తవ్యం కేవలము పరిపాలన చేయడము, పనిని కల్పించడం అని తెలుసుకున్నాము. అదే విధంగా ప్రజలు కూడా ఆ తర్వాత ఈయనకి పృథ్వీ పైన చాలా కోపం వచ్చింది. ఎప్పుడైతే వాళ్ళు అలా వచ్చి మాకు ధాన్యం లేదు అని చెప్పారో అప్పుడు పృథ్వీ పైన పృథు మహారాజుకి విపరీతమైన కోపం వచ్చింది. ఆయన కోపంతో కేవలం బాణాన్ని ఇలా వదిలాడు. అప్పటికే భూమి చాలా భయపడిపోయి గోరూపంలో తనను తాను మార్చుకొని పరిగెత్తడం జరిగింది. ఎక్కడి వరకు పరిగెత్తింది అప్పుడు కూడా పృథు మహారాజు కళ్ళన్నీ ఎర్రబడ్డాయి, అయినా కానీ అలాగే పరిగెత్తా ఉంది. తర్వాత మళ్ళీ గోమాత అనుకొని కొంచెంసేపు నిలబడి నన్ను నిల్చొని మళ్ళీ మాట్లాడడం జరిగింది, నన్ను రక్షించండి అని ప్రాధేయపడడం జరిగింది. ధర్మజ్ఞ అని కూడా పృథు మహారాజుని పిలవడం జరిగింది. అంటే ఆమె యొక్క సంకల్పం ఏమిటంటే స్త్రీలని బ్రాహ్మణులని మరి గోవులని వీళ్ళు రక్షిస్తారు, ఎప్పుడు చంపరు కాబట్టి ఆ విధంగా ఆమె ప్రాధేయపడడం జరిగింది. నన్ను చంపొద్దు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే స్త్రీలను ఎప్పుడు కూడా రక్షించబడతారు కాబట్టి తన ప్రొటెక్షన్ కోసం ఆ విధంగా ఆమె మాట్లాడడం జరిగింది. కానీ పృథు మహారాజు మాత్రం అవి ఏది ఇష్టం కాలేదు. ఎందుకంటే నిన్ను నన్ను చంపితే ఎక్కడ నిలబడతావు, నువ్వు నన్ను చంపితే అసలు నన్ను చంపితే నీకు కష్టం అవుతుంది అని చెప్పింది. అదే కాకుండా 14 లోకాలు అంటే ఈ మన ఎలా సముద్రంలో తను ఉంటుంది కాబట్టి గర్భోదక సాయి సముద్రంలో అందరు పడిపోతారు, నన్ను చంపితే చాలా కష్టం అవుతుంది, అందరినీ రక్షించాలి కదా నువ్వు ఇలా చేస్తే ఎలా అన్నట్టు తను మాట్లాడడం జరుగుతుంది. అదే అంతేకాకుండా ఇంకా అప్పుడు పృథు మహారాజు చెప్తాడనమాట, ఆమె భూమి రక్షించుకోవడానికి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంది. కరుణామయుడు కదా అంటే నువ్వు నన్ను శిక్షించొద్దు నన్ను చంపొద్దు అని ఈ విధంగా అనేక మార్గాలు చెప్పడం జరిగింది. అయితే పృథు మహారాజు మాత్రం ఓ వసుంధర అంటే నువ్వు
మేము ఎందుకలా చేసావు, యజ్ఞంలో అన్ని భోగాలు భాగాలన్నీ నువ్వు స్వీకరించావు కానీ నీవు మాత్రం కరెక్ట్ టైంలో ఆహారాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేయలేదు, ఔషధాలను కూడా ఉత్పత్తి చేయలేదు, విత్తనాలను కూడా ఉత్పత్తి చేయలేదు అని తను పృథ మహారాజు ఆ విధంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక ప్రభుజీ ఒక విషయం ఏం తెలుసుకున్నామంటే, జంతువులను తబేలాలకు పంపించడము ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాం కదా ప్రభుజీ, అయితే శాస్త్రాలలో ఏ విధంగా ఈ ఈ సందర్భం ద్వారా కరువులు ఉన్నప్పుడు అంటే చాలా కష్టంలో ఉన్నప్పుడు ధాన్యం లేనప్పుడు కూడా జంతు బలిని చేసుకొని తినవచ్చు, ఇంకా వేరే గత్యంతరం లేదు అన్నప్పుడు ఇలా చేయొచ్చు అని ఈ రోజు తెలుసుకోవడం జరిగింది ప్రభుజీ. హరే కృష్ణ. థాంక్యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుజీ.